హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని కబ్బన్ పార్క్లోని బాల్భవన్కి వెళ్తున్నాం అనమాట బెంగళూరు సిటీలో ఉన్నటువంటి కబ్బన్ పార్క్ సో మేమైతే ఫస్ట్ క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాం అనమాట ఇలాగో ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం కదా మళ్ళీ మెట్రో అది ఎందుకనేసి హ్యాపీగా క్యాబ్లో వెళ్ళిపోయాం ఇక ఫైనల్గా రీచ్ అయిపోయాం బాల్బవన్ మేము ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అలా రీచ్ అయ్యామన్నమాట ట్వెల్వ్ థర్టీ అయింది అనుకుంటున్నాను అలా బిఫోర్ వన్ ఓ క్లాక్ ఎందుకంటే వన్ ఓ క్లాక్ ఇంకా క్లోజ్ చేస్తారనమాట ఎంట్రీ టికెట్స్ మళ్ళీ వాళ్ళ లంచ్ బ్రేక్ తర్వాత ఓపెన్ చేస్తారంట సో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశారు బిలో లెవెన్ టెన్ ఇయర్స్ పిల్లలకి టికెట్ ఫ్రీ అండి ఆ తర్వాత పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ పర్ హెడ్ సో ఇంక్లూడింగ్ లోపల ఏమైనా రైడ్స్ అవి ఉన్నాయంటే వాటికి కూడా చార్జ్ చేసి ఒకేసారి నా ఫ్రెండ్ టికెట్ తీసుకొని వచ్చేసింది అనమాట ఇక మేమందరం లోపలికి వెళ్ళిపోయాం ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా టాయ్ ట్రైన్లో మనల్ని అందరినీ కూర్చోబెట్టేసి సో బ్యాచ్ల వారికి అంతలో ఎంతమంది పెడితే అంతమంది ఎక్కేస్తారనమాట వెయిట్ చేస్తూ ఉన్నాము ట్రైన్ కోసం సో టాయ్ ట్రైన్లో ఒకసారి లోపల బాలభవన్ అంతా ఎలా ఉందో ఒక రౌండ్ తిప్పేస్తారనమాట మనల్ని మళ్ళీ అక్కడే వచ్చి స్టాప్ చేసేస్తారు సో నేను వెళ్ళేటప్పుడు ఎలా ఉందని రోడ్కి అంటే ట్రైన్కి అటు ఇటు ఎలా ఉందో మీకు చూపిస్తున్నా సో బాలభవన్లో ఉన్నటువంటి రైడ్స్ ఏంటేంటి అలాగే బోటింగ్ ఇక్కడ ఉంది అనే అంతా కూడా వీడియోలో మనం చూడొచ్చు సో మనల్ని మనం మర్చిపోయి ఫ్రెండ్స్తో చిన్నపిల్లలాగా మళ్ళీ టాయ్ ట్రైన్ ఎక్కడ ఉన్నా నాకైతే హ్యాపీగానే అనిపించింది కాస్త కొత్తగా కూడా అనిపించింది సో ఫస్ట్ అయితే ట్రైన్ ఎక్కి ఎక్కేసాము ఇప్పుడు మీరు వీటి చూస్తున్నారు కదా వీడియోలో లేక్ అది మా తర్వాత ఈ ట్రైన్ రైడ్ తర్వాత మేము బోటింగ్ చేయాలి అనుకున్నాము సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ రౌండ్ అంతా కూడా ఒక టూ రౌండ్స్ మనల్ని బోటింగ్ తిప్పుతారు సో దానికి కూడా క్లోజింగ్ టైమ్స్ ఉన్నాయండి అంటే వన్ థర్టీ టూ టూ థర్టీ వాళ్ళు లంచ్ అవర్ అంట సో ఆ టైంలో వాళ్ళు ఇంకా బోట్ రైడింగ్ కూడా క్లోజ్ చేస్తారు ఆ తర్వాత ఓపెన్ చేస్తారండి సో ఆ తర్వాత మేము వెళ్ళాము సో వెళ్ళేటప్పుడు ట్రైన్లో నుంచి తీసినటువంటి వీడియో ఇది మీరు చూడొచ్చు చాలా ఫీల్ బాగుండిందండి ఎందుకంటే క్లైమేట్ ఆఫ్టర్నూన్ అయినా బెంగళూరులో చల్లగా ఉండింది ఏదో వర్షం పడుతుందేమో అనేటట్టు అనిపించింది బట్ కాసేపు ఎండగా కాసేపు వర్షం పడుతుందేమో అని చల్లగా ఆ బ్రీజ్ వస్తూ మేము ట్రైన్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అంత చాలా గ్రీనరీ కూడా ఎక్కువగా ఉండింది సో కబ్బన్ పార్క్ బాలభవన్లోనే ఇంత ఉంది అంటే కబ్బన్ పార్క్ వెళ్ళిపోతే ఇంకా ఫుల్ ట్రీస్ అనమాట సో హ్యాపీగా మనం నేచర్ ఎంజాయ్ చేసేయాలి లవర్స్ ఉన్నారనుకోండి నేచర్ లవర్స్ హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట సో ట్రైన్లో నుంచి అన్ని చెట్లు కూడా అందుతున్నాయి అంత గుబురుగా పైకి అనమాట ఇవన్నీ కొన్ని గేమ్స్ వచ్చేసి డిసేబుల్ చిల్డ్రన్కి మాత్రం అలా ఉన్నటువంటి గేమ్స్ రైట్స్ ఉన్నాయన్నమాట లోపల సో చాలా రైట్సే ఉన్నాయి ఒక సెవెన్ ఎయిట్ రైడ్స్ దాకా నేను చూశాను బట్ మేము ఏది ఎక్కలేదండి అంటే మా ఫ్రెండ్ పిల్లలు మరీ చిన్న పిల్లలు వాళ్ళ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మాత్రం వాళ్ళు ఆడారనమాట జస్ట్ చూద్దాం అనేసి జస్ట్ అలా చిలవటం అవుదామని చెప్పేసి వెళ్ళాం మేము ఈ ట్రైన్ రైడ్ అంతా అవ్వడానికి సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో వాళ్ళు రౌండ్ తిప్పేశారండి తిరిగి చూసారా మళ్ళీ అక్కడే వచ్చి ఆగింది అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము ఇంకా ఇంకా లోపల నడుచుకుంటూ వెళ్తే ఇంకా మనకు పిల్లలకు కనిపించిన రైడ్స్ ఎక్కించడం ఆ తర్వాత బోటింగ్ చేయడం లోపలే లంచ్ చేద్దామని అనుకున్నాము బట్ మా ప్లాన్ అంతా ఉల్టా అయిపోయిందనమాట ఎందుకోసం అంటే లోపల ఒక క్యాంటీన్ ఉంది అక్కడ లంచ్ ఉంటుందంట డైలీ అక్కడ తీసుకోవచ్చు బట్ ఆ రోజు లంచ్ అక్కడ లేదనమాట సో ఫుల్ ఆకులితో ఉన్నామండి సో ఇక మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేశాము మధ్యాహ్నం లంచ్ ఆకలేస్తుండింది సో ఎలాగో అక్కడ దొరికే చిన్న చిన్న స్నాక్స్ తీసేసుకొని మేనేజ్ చేసామనుకోండి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పిల్లలకి మాత్రం చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో మనకి కాస్త మరీ చిన్న పిల్లలం కాదు కానీ పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మామూలుగా చూస్తున్నారుగా ఐ లవ్ బాలభవన్ అనే బోర్డు ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఏమో నేను అనుకుంటున్నాను బట్ నేనైతే మాత్రం ఫస్ట్ టైం వెళ్ళానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బోటింగ్కి వెళ్ళే రూట్ అనమాట అక్కడ కనిపిస్తుంది కదా అది కార్నర్లో బ్లూ కలర్లో ఉన్నటువంటి అదిగో ఇదేనండి అదొక్కటే క్యాంటీన్ అనమాట బట్ అది క్లోజ్ ఉంది ఓపెన్ ఉంది కాకపోతే వాళ్ళు ఆ రోజు ఫుడ్ సర్వ్ చేయట్లేదు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ అన్ని డిసేబుల్డ్ చిల్డ్రన్కి ఉన్నటువంటి గేమ్స్ అవి ఉన్నాయన్నమాట ఇంకా వెళ్ళి వెళ్ళి వెయిట్ చేసామండి ఇంకా స్నాక్స్ తిన్నాము ఎలాగూ క్యాంటీన్ క్లోజ్ ఉంది కదా అని చెప్పేసి బోటింగ్ కూడా ఎంట్రీ అప్పుడు క్లోజ్ అని చెప్పారు అప్పుడు లోపలికి అలోజ్ చేయట్లేదు ఇంకేం చేస్తాం ఏదో స్నాక్స్ తిన్నాము ఆ తర్వాత ఒక్కసారి బోటింగ్ గేట్ ఓపెన్ చేస్తానండి అప్పటిదాకా వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఫటఫట లోపలికి వెళ్ళిపోయారనమాట మీరే చూస్తున్నారు కదా ఎంత స్పీడ్కి ఏదో దర్శనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారు సో మేము కూడా అలాగే వెళ్ళామనుకోండి సో బోటింగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ బట్ అది కూడా ఒక టూ రౌండ్స్ అప్రాక్సిమేట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందేమో అంతే బట్ చెప్పాను కదా చల్లగా ఉంది మేము యాక్చువల్గా బోట్ ఎక్కినప్పుడు చిన్న చిన్న చెల్లులు పడ్డాయి అనమాట పైనుంచి పడుతుంటే పుడుతుంటే వాటర్లో వెళ్తుంటే ఆ ఫీల్ అయితే బాగుండింది బట్ నేను ఏదో అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను బట్ నా ఎక్స్పెక్టేషన్ కంటే కూడా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ సో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం కదా హ్యాపీ అనమాట మేము ఈ బోటింగ్ ఎక్కాలి అని ఎంతసేపు అయితే వెయిట్ చేసామో ఆ తర్వాత గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల నుంచి ఈ బోట్ దగ్గరికి ఎంతసేపు అయితే నడుచుకుంటూ వచ్చామో అంతసేపు కూడా మేము ఆ బోట్లో ఉండలేదండి ఆ టూ రౌండ్స్ వాళ్ళు ఆ బోట్ వాటర్లో తిప్పారు కదా బోట్లో కూర్చున్నాం అంత త్వరగా అయిపోయిందనమాట ఆ తర్వాత నా ఫ్రెండ్ చెప్తూ ఉంది అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా అది యూబీసీ మాల్ చాలా ఫేమస్ మాల్ అది ఇదని చెప్తా ఉంది అనమాట సో చూశారు కదా ఎక్కడైతే ఎక్కేమో మళ్ళీ అక్కడికి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ వచ్చేసాం జస్ట్ టూ రౌండ్స్ చాలా ఫైవ్ మినిట్స్లో అయిపోయిందనమాట ఇక మేము కొన్ని ఫొటోస్ దిగేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి కబ్బన్ పార్క్లోకి వెళ్ళాం కాకపోతే ఇక్కడ బాలభవన్లోనే చాలా టైం మేము వెయిట్ చేయాల్సి వచ్చిందండి ట్రైన్ రైడ్ ఒక్కటి ఫస్ట్ వెళ్ళగానే ఎక్కేసాం కానీ ఇక పిల్లలు మళ్ళీ కాసేపు ఆడుకొని మేము ఆ స్నాక్స్ తినేసి బోటింగ్ కోసం చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ నుంచి లోపల నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చేసరికి ఎప్పుడైపోయిందో తెలియదు టైం ఫోర్ అయిపోయిందనమాట ఈ కబ్బన్ పార్క్లో మేము ఎక్కువసేపు అయితే ఉండలేదు కాసేపు ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నాము సో అక్కడే కొద్దిగా ఎక్కువ దూరం అయితే లోపల నడచలేదు బట్ చాలా చాలా బాగుందండి ఇంకొకసారి ప్లాన్ చేయాలి అటు వెళ్ళడానికి అని అనుకున్నాము సో కొన్ని రీల్స్ అవి చేసామన్నమాట సో క్లైమేట్ కూడా చాలా చాలా కూల్గా ఉండింది ఇంక ఈవినింగ్ అయ్యేసరికి చాలా అలసట వచ్చింది ఆ పార్క్లో కూర్చున్నప్పుడు ఒక మంచి కాఫీ ఉంటే బాగుండేది కదా అనిపించింది అనమాట బట్ నో కాఫీ అండి వెళ్తూ వెళ్తూ ఉన్నాము దారిలో ఒక టీవీ నైన్ కన్నడ టీవీ నైన్ యాంక్ యాంకర్ అనమాట అంటే న్యూస్ రీడర్ అట నాకు తెలీదు నా ఫ్రెండ్ చెప్పింది సో ఆయనతో ఒక ఫోటో దిగా అక్కడ న్యూస్ కవరేజ్ కోసం వచ్చారు సో వెళ్తూ వెళ్తూ మీకు విధాన సౌదా హైకోర్టు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే మేము అక్కడే మెట్రో స్టేషన్లో ఎక్కామన్నమాట మేము మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోవడానికి ఎందుకంటే ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదనమాట సో ఎలాగూ వెళ్తున్నాను కదా చిన్న క్లిప్ తీశాను ఏదో ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళడం కాసేపు అలా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే మీరు చూశారు కదా ఇంతసేపు లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూసేసేయండి